భారత ప్రధాన న్యాయమూర్తి సిజే డివై చంద్రచూడ్ ఆక్స్ఫర్డ్ యూనియన్ లో పాల్గొన్న కీలకమైన చర్చ ప్రశ్న జవాబులతో కూడిన ఇంటర్వ్యూ, దాంట్లో ఆయన న్యాయ వ్యవస్థ గురించి, న్యాయమూర్తుల గురించి చాలా ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు కూడా కలకత్తాలో ఆయన ఈ శిక్షణ తరగతులు లాంటి వాటిలో, ఇండియన్ జ్యుడిషియల్ అకాడమీ శిక్షణ తరగతులు వాటిలో పాల్గొంటూ మరిన్ని కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ కలిపి చూస్తే ఒక సమగ్ర దృష్టికోణం. చంద్రచూడ హయంలో కూడా చాలా లోపాలు ఉన్నాయి, అదేదో ఒక మాట. కానీ అనేక విషయాల్లో కొంచెం సూటిగా అభిప్రాయం చెప్పే ఒక పద్ధతి అయితే ఆయన పాటిస్తూ ఉంటారు. ఆయన కోల్కతాలో మాట్లాడుతూ, అసలు అంతకుముందు మమతా బెనర్జీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కోర్టులు అంటే న్యాయ దేవాలయాలు లాంటివని ఆమె అన్నారు. ఆమెకు మళ్ళీ బెంగాల్లో కోర్టులతో ఆమెకు పేచి ఉంది. బెంగాల్ హైకోర్టు న్యాయమూర్తి ఒక అతను, ఒక ఆయన రాజీనామా చేసి అక్కడ బెంచ్ మీద ఉన్నప్పుడే నేను బీజేపీలో చేరొచ్చని ప్రకటించి చేరి పోటీ కూడా చేశాడు. కాబట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అందుకని ఆమె ఆ సందర్భంలో విమర్శ చేశారు. సిజేఐ చంద్రచూడ్ మాట్లాడుతూ, అసలు నాకు చాలా ఇబ్బంది కలుగుతుంది, న్యాయమూర్తులేమీ దేవుళ్ళు దేవతలు కాదు, న్యాయస్థానాలను దేవాలయాలుగా వర్ణించడం చాలా పొరపాటు, మిగిలిన అన్ని వ్యవస్థలు పొరపాటు అంటే ఆమెను అనలేదు, మాట వలస అన్ని చోట్ల అన్ని వ్యవస్థల్లో ఉండేవి, ఇక్కడ కూడా ఆ లోపాలు కూడా ఉంటాయి, అవి న్యాయం చేయాలి, రాజ్యాంగాన్ని సమాజాన్ని రాజకీయ వాస్తవాలను సవ్యంగా అర్థం చేసుకొని ఎలా అన్వయించాలి, ఎలా వీటిని వ్యాఖ్యానించాలి అన్నది న్యాయ వ్యవస్థ మీద ఉన్న ప్రధానమైనటువంటి బాధ్యత. అది నెరవేర్చడమే న్యాయ వ్యవస్థకు ఉండే సవాళ్ళు. అవి యాంత్రికంగా అన్వయించినా లేక తమ అభిప్రాయాలు చూసినా న్యాయం జరగదు. రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగంలో ఉన్న కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ఆఫ్ థింగ్స్ సక్రమంగా అమలు జరిగేట్టు చూడాలి అని అక్కడ చెప్పారు. సో ఒక ప్రధాన న్యాయమూర్తి, దేశ ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు దేవతలేం కాదు గుర్తించండి అని చెప్పటము, అది సవరించటం చాలా కీలకమైనది కదా. ఆక్స్ఫర్డ్ లో జరిగినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఆయన ఇంకా చాలా లోతైన విషయాలు అక్కడ ఆయన చెప్తూ వచ్చారు. అందులో ముఖ్యమైనది, న్యాయమూర్తులు తీర్పులు ఇచ్చేటప్పుడు, ఏ దేశాల న్యాయమూర్తులు, వాళ్ళు ఉన్న పరిస్థితులు, చట్టాలు, నిబంధనలు వీటన్నిటితో పాటు సమాజాన్ని, భవిష్యత్తును కూడా చూస్తారు. న్యాయమూర్తులు తమ తీర్పుల ద్వారా సమాజంతో మాట్లాడతారు, భిన్న సమాజాల మధ్య కూడా మాట్లాడతారు. భిన్న సమాజాలు అన్నప్పుడు గతంలో ఉన్న సమాజం, ఇప్పుడు నడుస్తున్న సమాజం, రేపు రాబోయే సమాజం, ఈ దేశంలో ఉన్న సమాజం, మరొక దేశంలో ఉన్న సమాజం, వీటన్నిటి మధ్యలో ఉండే అంతః సంబంధాలు, ఉమ్మడి అంశాలు కూడా న్యాయమూర్తులకు ఇచ్చే తీర్పుల్లో ప్రతిబింబిస్తూ ఉంటాయి అని ఆయన చెప్పాడనమాట. అంతేకాకుండా ఓ మాట చెప్పారు, ఉదాహరణకు ఇప్పుడు స్వలింగ వివాహాలు ఇలాంటి అంశాల్లో ఆయన ఇచ్చినటువంటి ఆయన వ్యాఖ్యానాలు, ఆయన మైనారిటీ అభిప్రాయాలు చాలా సంచలనం కూడా కలిగించాయి కదా. వాటి మీద అంతకుముందు ఆయన తీర్పు కూడా, వాళ్ళ నాన్న సీనియర్ చంద్రచూడ్ దానికి కూడా భిన్నంగా, ఆయన ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలం పనిచేశారు, ఆయనతో విభేదించే తీర్పు కూడా ఇచ్చారు ఆయన కుమారుడుగా. దాని గురించి చెప్తూ, నాది మైనారిటీ అభిప్రాయం, ఆయన మా న్యాయస్థానం గౌరవించి దానికి చోటు కల్పించింది, నేను చేసిన మైనారిటీ వ్యాఖ్యానాన్ని మరో న్యాయస్థానం దాన్ని ప్రస్తావించింది. కాబట్టి ఈ విధంగా భిన్న సమాజాలు మాట్లాడుకుంటాయి, ఇతర దేశాల్లో తీర్పులు కూడా అధ్యయనం చేస్తాయి. మేము రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఇప్పుడున్న సందర్భానికి ఎలా అన్వయించాలి, దాన్ని చూసి మేము సరైన నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. దీనికోసం చాలా కసరత్తు, చాలా మేధోమథనం కూడా అవసరమవుతుంది, అదంతా చేయాల్సి వస్తుంది అని ఆయన చెప్పారు. వీటన్నిటి మీద రకరకాల స్పందనలు వస్తూ ఉంటాయి, కానీ ఆ కసరత్తు అయితే కనుక ఒక న్యాయమూర్తులు దాన్ని భరించాల్సి ఉంటుంది. అలాగే ఆ సందర్భంలో సోషల్ మీడియాలో కూడా మేము చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది, వాటిని కూడా తట్టుకోవడానికే మేము సిద్ధమవుతాము, నేను ఆ విషయం ఇంకో వీడియోలో చెప్పాను అని కూడా ఆయన చెప్పారు. మొత్తం ఇది చెప్పాలంటే, న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులు అన్నది ఏదో అతీతంగా ఉంటుంది అని కాకుండా భాగంగా ఉంటుంది, వాస్తవికంగా ఉంటుంది, ఆ సందర్భానికి
తగినట్టు భవిష్యత్తు కూడా అనుభవించేట్టు వాళ్ళు చెప్పాల్సిన పరిస్థితి అని. భారతదేశంలో న్యాయస్థానాలు ముఖ్యంగా న్యాయమూర్తుల కొరత కారణంగా విపరీతమైన భారం వాటి మీద చాలా తక్కువ. భారతదేశంలో ప్రజలకు జడ్జీలకు మధ్యలో నిష్పత్తి చూస్తే చాలా తక్కువగా చాలా తక్కువ మంది ఉంటారు. అందువల్ల చాలా ఆలస్యం అవుతుంది, చాలా అనూహ్యమైన స్థాయిలో భారం మోయాల్సి వస్తుంది, దీనివల్ల ఆలస్యం జరుగుతుందనే అంశాన్ని కూడా ఆయన ఒప్పుకున్నారు. అలాగే భారతదేశంలో భిన్నమైన సామాజిక సమూహాలు మతాలు ఇవన్నీ ఉండడం వల్ల కూడా అనేక అంశాల మధ్య సమన్వయం కూడా మేము చూడాల్సి వస్తుంది అన్నటువంటి మాట కూడా ఆయన చెప్పారు. అలాగే తాను ఇచ్చిన నేను ఇందాక చెప్పిన సంచలనాత్మక లేదా వివాదాస్పద తీర్పులను కూడా వివరించడానికి ఆయన ప్రయత్నించారు. ఇంకొకటి, సాంకేతికతను ఉపయోగించుకోవడం ఏ మేరకు సాధ్యం అంటే, ముఖ్యంగా పాత తీర్పులు 36,000 పైగా తీర్పులు ఉన్నాయి సుప్రీంకోర్టు ఇచ్చినవి, వీటన్నిటినీ రికార్డ్ చేయాలి. దానికోసం మేము టెక్నాలజీని ఉపయోగిస్తున్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అలాంటి వాటి కోసం మేము ఉపయోగించాల్సి వస్తుంది. భారతదేశంలో భాష అనే సమస్య కూడా ఉంది. దేశంలో ఉన్న భాషలు ప్రయోగాలు ప్రజలది వేరు, మేము ఒక విదేశీ భాషలు ఇవన్నీ చేయటం వల్ల, అంటే వాళ్ళది కాని భాష, ఆయన విదేశీ భాష అనలేదు ఎందుకంటే మాట్లాడిందే బ్రిటన్లో కదా, తమది కాని భాషలో ప్రజలకి విషయాలు తీర్పులు చెప్పడం వల్ల వచ్చే సమస్యను కూడా మేము అధిగమించాల్సి వస్తుందని. మొత్తం ఏం చెప్పాలంటే, అక్కడ ఇప్పుడు భారతదేశంలో రాజకీయ సంబంధంగా సాగుతున్నటువంటి అనేక ఉదాహరణకు ఉపచట్టాలు, రాజద్రోహం దేశద్రోహం లాంటివి, లేదా పౌరసత్వం లాంటివి, ఇలాంటి అంశాల నిర్దిష్టమైన కోణాల్లోకి ఆయన వెళ్ళలేదు. కానీ స్థూలంగా చెప్పాలంటే మటుకు భారత న్యాయ వ్యవస్థ, అక్కడ ఇచ్చే తీర్పులు, న్యాయమూర్తుల వైఖరి ఇవన్నీ చాలా క్లిష్టంగా ఉంటాయి, అనేక కోణాల్లో చూడాలి అనే సందేశం ఇవ్వడానికి మటుకు ఆయన ప్రయత్నించారు. దీనికంటే ముందు ఇంకొక చోట కూడా ఆయన మాట్లాడుతూ, నేను 24 ఏళ్ళ నా జడ్జిగా పనిచేసిన కాలంలో నేను ఎప్పుడు ఒత్తిడికి గురి కాలేదు అన్నాడు. ఒత్తిడికి గురి కాలేదు ఎలా ఉంటారు అంటే, మళ్ళీ ఒక మాట చెప్పాడు, ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడి ఈ తీర్పు ఏంటి, దీన్ని ఎలా, ఐ మీన్ ఈ కేసు ఏంటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దీంట్లో ఎలాంటి తీర్పు ఇస్తే ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుంది, ఇవి ఆలోచించడంలో మేము ఒత్తిడికి గురవుతాము. అలాగే రాజకీయ వాస్తవాలను కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు మేము చెప్పే తీర్పు ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది కూడా మేము తప్పకుండా ఆలోచన చేస్తాము. దాన్ని వ్యక్తిగతంగా ఎవరో ఏదో ఒత్తిడి చేయడం అనేది ఇక్కడ సమస్య కాదు అని అంటున్నాయి. అంటే ఒక విధంగా పరోక్ష ఒత్తిడి ఉంటుంది అని చెప్పారు, ప్రత్యక్ష ఒత్తిడి నా మీద లేదు అని ఒక చెప్పడానికి కూడా ప్రయత్నించారు. ఏదైతేనేమి, న్యాయ వ్యవస్థ కూడా వాస్తవాలకు అనుగుణంగా ఉండాలి, ఆ మార్గంలో పయనించాలి అన్న ఒక సంకేతం మనం సిజే వ్యాఖ్యలో గమనిస్తాం.